ఎస్ లో ఫేమస్ అయిన గెటప్స్ అన్ని కలిసి ఒకే స్కిట్ లో పర్ఫామ్ చేస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం యమహో నియమా యమహో చల రేగిల్ దియగ దిగ తాపం నమహో నిఖమ జమహోటం Welcome to Indrajal Lahari. Sponsored by Vallu, powered by Villu, powered by Villu. ఇవాళ మన షోకి రాబోతున్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు ఆయన మనతో మాట్లాడు ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి లెట్స్ వెల్కమ్ గురు గారు మొదటిసారి మౌనం మాట్లాడుతోంది మొదటిసారి మౌనం మాట్లాడుతోంది సుమా మనుషుల్లో వాళ్ళ నవ్వు పువ్వులా ఉండాలి జామకాయ లాగా ఫ్రెష్ గా ఉండాలి ఇది నేను కోరుకుంటాను నేను మనుషుల గురించి చెప్పమంటే మీరు పూల పళ్ళ గురించి చెప్తారు ఏంటండి పెద్దవాళ్ళు ఏమన్నారు మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు నువ్వు ఉన్నావు కదా గురు గారు నా ఆధార్ కార్డు చూసినట్టున్నారయ్యా చూసినట్టున్నారయ్యా నా షో మీద ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఇది 400 ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ తోటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు నేను చూస్తా సర్ప్రైజ్ నా ఫస్ట్ సర్ప్రైజ్ కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఏయ్ పార పెట్టరు ఫైట పెట్టరు నాగర్జన గారు కూర్చోండి కూర్చోండి ఈ గెటప్ వేయక ముందుకు ఈయన ఏం చేస్తున్నాడో జనాలకు తెలియదు గెటప్ వేసాక ఈయన ఏం చేస్తున్నాడో ఇతనికి తెలియదు ఇప్పుడు మీరేం చేశారో మాకు తెలియట్లేదండి సుమా వెనకాల వెనకాల సెకండ్ సర్ప్రైజ్ పిలిపిస్తున్నాను ఇది చాలా స్పెషల్ ఇప్పుడే నా సెకండ్ సర్ప్రైజ్ సౌందర్య లారి గుడ్ అతి గుడ్ అమ్మి పెళ్లి సందడిలో సౌందర్య గారికి మీకు తేడా ఏంటి ఆమె పెళ్లి సందడి నేను పెళ్లికి ముందే సందడి పెళ్లికి ముందే సందడి అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ గురుగారు అద్దిరిపోయింది మీ సర్ప్రైజ్ ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు వస్తున్న సర్ప్రైజ్ స్పెషల్ కే స్పెషల్ చూడాలనుకుంటున్నారా చూస్తాను నా మూడో సర్ప్రైజ్ ఉక్కపోతండి బాగా ఎండ కొడుతుంది హలో ఫోన్ వస్తున్నావు ఎవరు సార్ మరి సూరి బాబాయ్ కొంచెం జరుగు అది జరుగు అది జరుగు ఆ నల్ల మేక కింద గెలుపు బాగుందా ఇప్పుడు చల్లగా ఉందా ఉంది ఉంది ఒకవేళ ఫోన్ ఎత్తలేడు బిజీ ఉన్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తావు నాకు రిమోట్ ఉంటది మైనస్ నొక్కేస్తావు మొత్తం డౌన్ అయిపోద్ది దండంతా దండంతా శమే 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 ఆయనకు దగ్గొస్తున్నట్టుంది ఒక్క రోజు ఆగు తెలుసా రామ్దేవ్ గారు దగ్గొస్తే ఏం చేసి తెలుసా ఏం చేశారు దగ్గరు దగ్గరు హలో ఇదిగో అర్జెంట్ గా మన సిరప్ ఇచ్చే గేదెని పంపించు పితికితే సిరప్ వచ్చారు దగ్గర సిరప్ సిరప్ వచ్చే గేదెనా ఆ మరి బాబాయ్ ఆ ఏంటి నా కూడా పితికితే అబ్బాయిలు వచ్చే గేదె ఏమైనా ఉందా గేదె ఏమైనా ఉందా నువ్వు అబ్బాయి కదరా నువ్వు నేను అమ్మాయిని నేను నమ్మను నేను అమ్మాయి అంటే నంబర్ ఏంట్రా బాబాయ్ అప్పుడప్పుడు చాలా నేను స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతా ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది గురుగారు ఇంకేమన్నా సర్ప్రైజ్ ఉన్నాయా బాబాయ్ గారు వచ్చారు కాబట్టి ఇంకొక సర్ప్రైజ్ తీసుకొస్తాను ఏంటది అంటే ఇప్పటిదాకా జబర్దస్త్ లో ఒకటి రెండు సార్లు కాకుండా 20 టైమ్స్ ఆ గెటప్ వేశాడు ఇప్పుడు ఆ వ్యక్తిని పిలిపిస్తాను సర్ప్రైజ్ నెంబర్ 4 సన్నత్ నగర్ సత్య ఎందుకు ఈ స్కిట్ 20 సార్లు చేశారు మీరు ఏ ఒక్కసారైనా బాగా వస్తుందేమోనని నోరెందుకు అట్లా నమ్ముతాడో తెలుసా డైరెక్టర్ గారు పిలిచినప్పుడు డైలాగులు చెప్పమంటే డైలాగులు గుర్తురావు కదా అప్పుడు నీళ్ళు నమ్ముతుంటాడు నీళ్ళు నమ్ముతుంటాడు అరే వాళ్ళన్ని అడగలేదు గురుగారు
ఈ బెస్ట్ నాలుగు క్యారెక్టర్ లో నెంబర్ 1 క్యారెక్టర్ ఎవర్ది మీరే చెప్పాలి వాళ్ళ. ఇప్పుడు నేను చెప్పాలన్నా ఇంకెవరైనా చెప్పాలంటే కొంచెం రిలాక్సేషన్ కావాలి మనకు. గురు గారి కోసం ఒక నృత్య ప్రదర్శన. పెగబైకి జీరగట్టి వస్తవా వస్తవా మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది. ఏంటి పర్ఫార్మెన్స్? ఇదే స్కిట్ లాంగ్ బ్యాక్ చేసినప్పుడు ఒకడు వేసాడు, ఇప్పుడు మీరేసారు, ఏంటిది? చిచి నీ వల్ల గురువు గారు కూడా వెళ్ళిపోయారు కదరా, ఏ పర్ఫార్మెన్స్ వచ్చారా మీరు? గురువు గారు కూడా వెళ్ళిపోయారా? అలా అయితే మీరు మేము ఇక్కడ ఎందుకండి? పదండి, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఖుష్బు లహరి. ఎలా అనిపించింది ఈ స్కిట్? లాఫింగ్ బుద్ధ వస్తుందా వీళ్ళకి? లాఫింగ్ బుద్ధ తీసుకుని మన స్మాల్ స్క్రీన్ రాఘవేంద్ర గారికి ఇచ్చేసేయాలి మనం, ఎందుకంటే ఆయనే ఆల్మోస్ట్ సిమిలర్ గా నవ్వారనుకుంటా. చాలా బాగుందండి ఈ గెటప్, మీకు తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదేమో, మీరు అలాగా అచ్చు గుద్దేశారు. సుమా ఎనకాల ఎనకాల, వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది కార్తిక్. ఖుష్బు గారు, నవీన్ నా గురు గారు, ఎందుకంటే నేను ఈ రోజు సౌత్ సినిమాలో ఉన్నాను, దానికి రాఘవేంద్ర గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్న, సో నా గురు గారు. చాలా బాగా చేశారు మీరు గురు గారు లాగా, వెరీ నైస్ నరేష్. కంప్లీట్ గా గెటప్ లో చూసినప్పుడు చాలా ఫనీగా ఉంది, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, అందరూ చాలా బాగా చేశారు. కార్తిక్ గారు ఈ జర్నీలో ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు టీమ్ లీడర్స్ గా ఉండేవారు, ఇప్పుడు సోలో టీమ్ లీడర్ గా ముందుకెళ్తున్నారు, సో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ మన జబర్దస్త్ లో ఎలా ఉంది? నేను ఇంత ముందు ఒకటి చెప్పాను, ఇప్పుడు ఒకటి చెప్పాను, నాకు జబర్దస్త్ అనేది అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నేను 97 నుంచి సినిమాలు చేసినా కానీ ఎప్పుడు పేరు రాలేదు, ఓన్లీ జబర్దస్త్ వల్ల ఈ రోజు గడ్డం నవీన్ అందరికి తెలుసు మేడం. అండ్ ఆఫ్ కోర్స్ మన బ్యూటీ క్వీన్ శాంతి. జబర్దస్త్ అదే పుట్టినిల్లు మెట్టిల్లు అంటారు, రెండు కళ్ళు లాంటివి నాకు. జబర్దస్త్ లేకపోతే నేను లేను, నేను ఏమైపోను కూడా తెలియదు. ఈ రోజు నిజంగా నాకు ఈ రోజు ఇంత స్థాయిని తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. అలాగే సుధాకర్ గారు, జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా వచ్చారు ఈ రోజు. అంటే కార్తిక్ గారు పిలిచారండి గెస్ట్ గా రమ్మంటే వచ్చాను. అంటే జబర్దస్త్ నేనే కాదండి, జబర్దస్త్ చేసే వాళ్ళందరూ అందరు అదృష్టం అవుతారు నా దృష్టిలో, ఎందుకంటే జబర్దస్త్ సుధాకర్ అని, జబర్దస్త్ జితేంద్ర అని, జబర్దస్త్ కార్తిక్ అని ఒక టైటిల్ మొత్తం ఇచ్చిందంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. ఒకసారి జబర్దస్త్ గట్టిగా. ఇప్పుడు నన్ను కూడా జబర్దస్త్ ఇంద్రజానే పిలుస్తున్నారు. యాక్చువల్లీ నేను బెంగళూరు నుంచి వచ్చాను నిన్న, అప్పుడు ఎయిర్పోర్ట్ లో అందరూ ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్న అందరు చూసి, జబర్దస్త్ లో ఖుష్బు గారు కదా మీరు, సో ఇక్కడ మేము జబర్దస్త్ ఇంద్రజ, జబర్దస్త్ ఖుష్బు.